Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఏమైంది? ఏంటి తడబాట్లు పొరపాట్లు? టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల మాట్లాడుతున్న మాటలలో తడబాట్లు పొరపాట్లు ఎందుకో అలా దొర్లేస్తున్నాయి. ఒక విధంగా ఒత్తిడిలో కూడా అలాంటివి జరగవచ్చు. అయితే సోషల్ మీడియా కాలంలో టెక్నాలజీ బలంగా ఉన్న రోజులలో ఇవన్నీ కూడా ఫుల్గా రికార్డ్ అవుతాయి. ఎప్పటికీ అవి మారుమోగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు వీటిని మళ్లీ మళ్లీ మోగించే వీలు కూడా ఉంది. అయినా కూడా చంద్రబాబు ఎందుకో తడబాటుతో దొరికిపోతున్నారు. తాజాగా ఆయన పార్టీ కేడర్ మీటింగ్లో మాట్లాడుతూ పోలవరాన్ని తెచ్చి రాష్ట్రానికి రాజధానిని చేసేశారు. ఏపీకి రాజధాని పోలవరమని అంతా కలిసి చెప్పాలని పిలుపునిచ్చారు. నిజానికి చంద్రబాబు ఎంత ఒత్తిడిలో ఉన్నా, మరెంత హడావిడిలో ఉన్నా కూడా ఆయన నోట కలల రాజధాని అమరావతి తప్ప మరే పేరు కూడా రాజధాని కోసం రాకూడనే రాకూడదు. కానీ చంద్రబాబు మాత్రం పోలవరాన్ని రాజధాని చేసేశారు. మరి ఆయన కలల రాజధాని అమరావతి ఏమైపోవాలి? సృష్టికర్త నోటి వెంటనే మరో పేరు రాజధానికి వస్తే అమరావతి ఎంతలా కలవరం చెందాలో కదా, మరెంతలా కలతపడాలో కదా. మమత లేకుండా ఏంటి మాటలని ఆవేదన చెందాలి కదా. సరే అమరావతి బెంగపడుతోందా లేదా అన్నది పక్కన పెడితే వైసీపీ వారు ఠక్కున పట్టేసుకున్నారు. సోషల్ మీడియాకి ఎక్కించేసి టామ్ టామ్ కొట్టేస్తున్నారు. బాబుగారు ఏంటిది, ఈరోజు మెడిసిన్ వేసుకోలేదా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. దీనికి సరిగ్గా 15 రోజుల ముందు విశాఖలో ఆగస్టు 15న సమైక్య ర్యాలీ అంటూ చంద్రబాబు ఒక కార్యక్రమం చేపట్టారు. అందులో ఆయన మాట్లాడుతూ బైపీసీ గ్రూప్ తీసుకుంటే ఇంజనీరింగ్ చదవచ్చని ఆణిముత్యాలను వల్లించారు. అది కూడా ఒక్కటే ఒక్కటిగా సోషల్ మీడియాలో మారుమోగింది. అంతే, ట్రోలింగ్స్ వేర్ లెవెల్లో వచ్చాయి. ఇంకా ముందుకు వెళితే ఏపీలో సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి అంటూ నినాదం అందుకున్న చంద్రబాబు విజయనగరం సభలో మాట్లాడుతూ సైకో పోవాలి అనబోయి పొరపాటున సైకిల్ పాలన పోవాలి అనేశారు. దాంతో అది రివర్స్ అయింది, తెగ బూమరాంగ్ అయింది. నిజమే, సైకిల్ ఏపీలో పోవాలి. చంద్రబాబు గారు తడబాట్లు అయినా కరెక్ట్గానే చెప్పారు, అదే జరుగుతుంది. తథాస్తు అనేసింది వైరిపక్షం వైసీపీ. ఇలాంటివి ఇటీవల కాలంలో చంద్రబాబు నుంచి ఎక్కువ అవుతున్నాయి. చిత్రం ఏంటంటే చిన్నబాబు లోకేష్ పాదయాత్ర తరువాత స్పీచ్లో చాలా వరకు మెరుగయ్యారు. ఆయన తప్పులు మాట్లాడితే సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్స్ చేయాలని కాచుకుని కూర్చున్న వారికి ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇలా తడబాట్లు పొరపాట్లు చేస్తున్నారని అంటున్నారు. ఆయనలో ఒత్తిడి బాగా పెరిగి ఇలా మాట్లాడుతున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తానికి చంద్రబాబు మాత్రం ఇలాంటి ఆణిముత్యాలనే పదే పదే వదులుతూ ఉంటే వైసీపీ దానిని చక్కగా రాజకీయ అస్త్రాలుగా మార్చుకుంటుంది. బాబోరికి వయసు అయిపోయింది కాబట్టే ఇలా అంటూ ఏకంగా అసలకే అసలు పెట్టేలా టీడీపీ ఆశలనే కూల్చేసే వ్యూహాలను రచించగలదు. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు హితైషులు.